మంది చెప్తూ ఉంటారు. మొన్న ఒక సిస్టర్ ఒక మాట మాట్లాడుతున్నారు కాల్లో, నా జీవితంలో ఏం జరగలేదండి, నా జీవితంలో స్వస్థత జరగలే, అందుకనే దేవుడు వద్దు. ఏంటండి దేవుడు వద్దు అంటే స్వస్థత జరగకపోతే దేవుడు వద్దా? చెప్పండి ఎందుకు ఈ చాలా రోజుల నుంచి ఆ దీర్ఘకాలపు అనారోగ్యము తెలుసా? ఎందుకు స్వస్థత జరగట్లేదు? ఎందుకు బాగుపడట్లేదు? ఎందుకు జీవితాలు చక్కబడట్లేదు? అంటే ఏదో లోపము మనలో ఉంది కదండి. దేవుడు చేయగల సమర్థుడు. అందరి పట్ల చేసిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఎందుకు చేయడు? చేస్తారు. ఎందుకు జరగట్లేదంటే ప్రార్థన లేదు, విశ్వాసము లేదు, ప్రార్థించే పెదవులుగా పెదవులు ఉండట్లేదు కదండి. మార్పు లేదు, నువ్వు అడగట్లే దేవుణ్ణి. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తే సరిపోదు, మనలో ఏముండాలా? విశ్వాసం ఉండాలి. ఎవరిలో అయితే విశ్వాసము ప్రార్థన నింపబడుతుందో వారి జీవితంలో దేవుని కార్యాలు సమస్తమైన కార్యాలు జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా ఒకవేళ విశ్వాసము లేకుండా ఇన్ని రోజులు ప్రార్థించారేమో, నా వల్ల అవుతుందా, నా వల్ల జరుగుతుందా, కాదేమో, జరగదేమో, ఇలా చాలా మందికి చాలా సందేహాలు ఉండొచ్చు. కానీ ఈ రోజున దేవా విశ్వాసంతో అడుగుతున్నా, విశ్వాసంతో నమ్ముతున్నా, నా జీవితంలో నువ్వు కార్యము చేస్తావని. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. విశ్వాసంతో ప్రార్థిస్తే ఏదైనా జరుగుతుంది. ఆమేన్. దేవుని దగ్గరికి ఒక అతను ఒక కుమారుని తీసుకొచ్చాడంట. ఏంటండి, కుమారుని తీసుకొచ్చి, అయ్యా నీకంటే ముందుగా నీ శిష్యుల దగ్గరికి వెళ్ళానయ్యా, కానీ వారి వల్ల కాలేదు అన్నాడంట. అసలు ఏమైంది నీ కుమారుడికి? కుమారుడికి ఏమైందంటే, ఎక్కడ పడితే అక్కడ మూర్ఛ రోగం వచ్చి పడిపోతాడంట. అగ్నిలో నీళ్ళల్లో పడిపోతూ ఉంటాడంట కుమారుడు. కుమారుని స్వస్థపరచయ్యా, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చా, నీ వల్ల కాలేదు. అయితే దేవుడు అంటారు శిష్యులని, విశ్వాసము లేని తరము వారులారా అంటారు. ఏమంటారు? విశ్వాసము లేని తరము వారులారా అని చెప్పి అతన్ని దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పి దేవుడు ఆ తీసుకొచ్చిన తండ్రితో చెప్తారు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి ఏంటి సమస్తము సాధ్యమయ్యా, నా కుమారుని నువ్వే బాగు చేయ్యా, ప్లీజ్ అయ్యా అని అంటూ ఉంటాడనమాట. అంటూ ఉంటే దేవుడు ఒకటే మాట్లాడతారు, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం. నమ్ము అంతే. ఏం చేయమన్నారు మొదటిగా? దేవుడు నమ్ము అంటే విశ్వసించు అని చెప్పారు. ఆమె అయితే వెంటనే తండ్రి అన్నాడంట, సరే అన్నయ్యా నేను నమ్ముతున్నా, కానీ నాకు అపనమ్మకము రాకుండా చెయ్యి, నా పైన నా కుమారుడి పైన నీ కనికరం ఉంచయ్యా చాలు అన్నాడంట. చూడండి, చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఏమన్నారో తెలుసా? దేవుడు గద్దించి ప్రార్థిస్తే ఆ కుమారుడు గిలగిల గిలగిల కొట్టుకొని అలా పడిపోయాడంట. చుట్టుపక్కల ఉన్న వారు అన్నారంట చనిపోయాడు. ఏమన్నారండి? విశ్వాసము లేదు చుట్టుపక్కల ఉన్న వారికి. తండ్రితో అన్నాడు, అందరూ అనుకున్నారు ఏమైపోయాడు, చనిపోయాడు చనిపోయాడు. కానీ ఎవరు నమ్మారు చెప్పాలి? ఎవరు నమ్మారు? కుమారుడు తండ్రి నమ్మాడు. చుట్టుపక్కల ఉన్న వారు ఏం చేశారు చెప్పాలా? చనిపోయాడు అని చెప్తున్నారు. కానీ తండ్రి ఏమన్నాడండి? ఆయన నమ్ముతున్నా అన్నాడు. మొదటిగా ఏమన్నాడండి? నమ్ముతున్నా. ఆయన నమ్మకాన్ని బట్టి చుట్టుపక్కన ఉన్న వారికి విశ్వాసం లేదు, కానీ ఎవరికి విశ్వాసం ఉంది? తండ్రికి విశ్వాసం ఉందండి. తండ్రి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ కుమారుని స్వస్థపరిచారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వెంటనే ఆ కుమారుని దేవుడు ఇలా చేపట్టుకుని లేపడంటండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగింది కదా, సంపూర్ణమైన స్వస్థత కలిగింది. వెంటనే శిష్యులు వచ్చారంట, అయ్యా మా వల్ల కాలే, ఎలా అయింది నీ వల్ల? దేవుడు అన్నారంట, ఇది ప్రార్థన వల్లనే జరిగింది. ఆమేన్. విశ్వాసము. ఆ తండ్రికి ఏముంది? విశ్వాసము. నేనేం చేశాను? ప్రార్థించను. తండ్రికి విశ్వాసం ఉంది, నేను ప్రార్థించను. ఏం జరిగింది? కార్యం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునండి, మనలో ఏమి ఉండాలంటే విశ్వాసము ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన ఒకటి ఉంటే సరిపోదు. నువ్వు ఎంతగా ప్రార్థించినా నీలో విశ్వాసము లేకపోతే ఆ ప్రార్థన ఏంటండి? ఆ ప్రార్థనకి ఆ నీ ప్రార్థన శక్తి సరిపోదు.